ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాక్ స్టోరీస్ తెలుగుని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో 13th వన్ చూడబోతున్నాం. ఈ లెక్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఒక టైప్ ఉంటాయి చూడండి, ఇక్కడి నుంచి ఒక టైప్, ఓకే, ఒక టైప్ స్టేట్మెంట్స్ అనేది మనము ప్రూవ్ అయితే చేస్తామన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి జరిగే ఏంటి క్వశ్చన్స్ కూడా. అర్థమైంది? ఇది ఎల్ఏక్యూస్ చూడండి. షో దట్ 49 పవర్ n ప్లస్ 16 n మైనస్ 1 డివిజిబుల్ బై 64 ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n అన్నమాట. ఓకే, సో తెలుసు కదా పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏం లేదు. ఇంటీజర్స్ అంటే ఏం చెప్పండి? ఈ విధంగా మీరు తెలిసి ఉంటుంది మీకు. ఓకే, సో ఇది 0, ఇది మైనస్ 1, ఇది మైనస్ 2, మైనస్ 3, ఇక్కడ వచ్చేసి మనకు 1, 2, 3. ఈ విధంగా మనకు ఈ నంబర్స్ని చూసుకున్నట్టు ఈ సెట్నే మనకు ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారనమాట. అందులో మనకు ఇది నెగిటివ్ ఇంటీజర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. అర్థమైంది? సో ఇది అనమాట. సో ఇక్కడి నుంచి అంచోన్ అనమాట. ఇక్కడ n అనేది ఏంటి మనకు పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. అర్థమైంది? అన్నీ పాజిటివ్గానే ఉంటుంది అంటున్నాడు ఇక్కడ n అనేది. చూడండి, షో దట్ అంటున్నాడు 49 పవర్ n ప్లస్ 16 n మైనస్ 1 డివిజిబుల్ బై 64. ఇదంతా మనకు స్టేట్మెంటు, అది కూడా ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ తీసుకోవాల్సింది మనకు ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మటుకే తీసుకోవాలి. అంటే మనకు 1, 2, 3 అండ్ సో అని అనమాట. అర్థమైంది? ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడంటే ఇది అనేది ఇచ్చింటిది ఏదైతే ఉందో ఇది మనకు డివిజిబుల్ బై 64 డివిజన్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే ఏం లేదు, సో 49 పవర్ n ప్లస్ 16 n మైనస్ 1 డివైడెడ్ బై 64, ఇది మనకు ఇక్కడ ఇచ్చింటిది స్టేట్మెంట్ అనమాట. అర్థమైతే చూడండి, ఇది అనేది డివిజిబుల్ బై 64 అనమాట. ఇది మనకి ఇక్కడ పైన మీరు n 1 తీసుకున్నారనుకోండి మనకు సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ అనేది 64 డివిజిబుల్ అయ్యి సంథింగ్ నెంబర్ అనేది వస్తుంది కదా, మామూలే కదా, అది అనమాట. అర్థమవుతుందా? సో ఇది అంటే మనకు మొత్తానికైతే 64 అయితే డివిజిబుల్ అవుతుంది. పైన మనకి ఎంతన్నా రావనివ్వండి, మీరు n అనేది పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు. అర్థమైంది? సో పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి మనకు ఎన్ ఆఫ్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేస్తాం స్టెప్ 1లో, మనకు తెలిసిండేదే. ఓకే, సో స్టెప్ 2లో వచ్చేసి మనకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటాం. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకుని ఎస్ ఆఫ్ కే, ఈ విధంగా మనకు కేలలో టర్న్ చేస్తాము. మళ్ళీ స్టెప్ 3, అది మనకు స్టెప్ 2 కదా. సో స్టెప్ 3 వచ్చేసి ఏమవుతుందంటే మనకు స్టెప్ 3 వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అనుకోని, అంటే మనకి ఏదో ఒకటి మనకు k తీసుకున్నప్పుడు k కన్నా నెక్స్ట్ వచ్చే టర్మ్ k ప్లస్ 1 అనేది కూడా ఇక్కడ మనకు డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 64 డివిజిబుల్ అవుతుంది అనేది చూపిస్తామన్నమాట. అర్థమైంది మీకు ఏంటన్నది ఇక్కడ స్టేట్మెంట్ ఏ విధంగా ఉందనేది? సో అర్థమైంటే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మనం క్లారిటీగా వెళ్ళిపోదాం ఇక్కడ మనకు ఆన్సర్లో. చూడండి, ఆన్సరు లెట్ ఇచ్చిండే దాన్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను. చూడండి, ఎస్ ఆఫ్ ఎన్ విధ స్టేట్మెంట్ అనమాట. ఆఫ్ అది ఏమి ఇచ్చాడు మనకు 49, అది 49 పవర్ n టోటల్గా. ఓకే, సో 49 పవర్ n ప్లస్ 16 n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అంతే. ఓకేనా? సో ఊనా మనకు డివిజిబుల్ అవుతుంది అంతే, డివిజిబుల్ అవుతుంది అంతే. అర్థమైంది? అది డివిజిబుల్ బై 64 అని చూపించాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఇది ఇక్కడ ఇచ్చి ఉండేది. కాబట్టి స్టెప్ 1 టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాము. ఇక్కడేం మనకేం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏమి ఉండవు. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా, ఇక్కడ వచ్చేసే మనకు ఇప్పటి నుంచి ప్రాబ్లమ్స్ మీకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏమి ఉండదు. ఎందుకంటే అది అనవసరం రాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఈ ఎన్ ప్లేస్లో 1 పెట్టుకుంటాం కదా, ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకు ఎన్ ప్లేస్లో 1 అయితే పెడతాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అనేది. సో ఇక్కడ మనకు దీంట్లో మనకు ఎన్ ప్లేస్లో 1 పెట్టినట్టయితే మనకు తర్వాత మనకు ఇక్కడ వచ్చేది ఆన్సర్ ఇక్కడ మనకు కాన్స్టెంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ ఏదైతే ఉందో, సో ఆ కాన్స్టెంట్ అనేది మనకు 64 డివిజిబుల్ అవ్వాలన్నమాట. అర్థమైంది? సో ఎంతన్నా రానివ్వండి అది అనేది మనకు ఖచ్చితంగా 64 అయితే డివిజిబుల్ అవ్వాలి, డివిజన్ అవ్వాలి అనమాట. అర్థమైంది? సో అది చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు మనకు ఎన్ని ప్లేస్లో 1 పెట్టినట్టయితే
49 పవర్ ఎన్ ప్లస్ 16 ఎన్ మైనస్ 1 ఉంది, 1 పెడుతున్నాను ఎన్ ప్లస్లో. సో 49 పవర్ 1 ప్లస్ 16 ఇంటూ 1 మైనస్ 1 అయితే అయిపోతుంది. సో 49 పవర్ 1 అన్న ఇంకా 49 కదా, 49 ప్లస్ 16 ఇంటూ 1 అంటే ఇంకా 16 మైనస్ 1, 16 మైనస్ 1 అంటే ఏమవుతుంది మనకు 15 అవుతుంది. సో 49 15 అంటే ఏమవుతుంది చెప్పండి, 9 5 14 4 5 6 అన్నమాట, 64 64 అనేది వచ్చేసింది. సో 64 అనేది డివిజిబుల్ అవుతుందా మనకు 64తో, అంటే మనకి ఏంటి 64 డివైడెడ్ బై 64, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే 1. ఈ విధంగా మనకు 64తో అనేది ఇక్కడ మనకు డివిజిబుల్ అయిందనమాట, ఇక్కడ వచ్చే నంబర్ అర్థమవుతుందా మీకు. సో ఆ విధంగా అనమాట ఇక్కడ 64 అనేది డివిజిబుల్ అవుతుంది. సో చూడండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 64, దేర్ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈస్ ట్రూ. ఈ విధంగా మీరు ఫస్ట్ ఇది పాజిటివ్ ఇంటిజర్ 1 తీసుకున్నప్పుడు మనకు 64తో అయితే డివిజిబుల్ అయ్యింది, అంటే మనకు ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని అర్థం అనమాట. ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి, ఎందుకంటే వాడి చిన్న స్టేట్మెంట్ ప్రకారమే చూడండి, ఈజ్ డివిజిబుల్ బై 64, ఇది అనేది డివిజిబుల్ బై 64 అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి మనము ఎస్ ఆఫ్ ఎన్ ట్రై చేసాం. సో 64 వచ్చింది మనకు, 64తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ ట్రూ అనమాట ఎస్ ఆఫ్ వన్. సో ఈ విధంగా మనకు స్టెప్ వన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు స్టెప్ టూ అనే దానికి వెళ్ళిపోదాం. స్టెప్ టూ ఏంటి, మనకు అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడంతా మనకు ఇక్కడ స్టేట్మెంట్ ఉండేదంతా మనకు కేలలో టర్న్ చేస్తాను, ఓకే ఇది జాగ్రత్తగా వినండి, కేలలో టర్న్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, 49 పవర్ కే ప్లస్ 16 ఇంటూ కే మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అనేది అవుతుందన్నమాట కదా, 64 అనేది వస్తుంది. సో కాబట్టి దీన్ని నేను ఏ విధంగా రాస్తానంటే, ఈ విధంగా మన స్టేట్మెంట్ ఏ విధంగా రాస్తానంటే మనకు ఇక్కడ ఈ విధంగా రాస్తాం, 49 పవర్ కే ప్లస్ 16 కే మైనస్ 1 డివైడెడ్ బై 64, ఈ విధంగా రాస్తాను, ఓకే. సో ఈజ్ డివిజిబుల్ బై 64 అంటే ఇలా ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనం మ్యాథమెటికల్గా, ఇది కదా, ఓకే ఈ విధంగా. సో ఈ విధంగా అయిపోయింది. సో ఇక్కడ మనకు ఈ విధంగా డివి 64తో ఇక్కడ మనకు డివిజిబుల్ అవుతుంది అన్నప్పుడు మనకు ఈ విధంగా క్యాన్సిల్ చేసే సమ్ వాల్యూ అయితే వస్తుంది కదా ఇక్కడ మనకు. సో ఆ వాల్యూ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అయితే అనుకుంటాను అన్నమాట, అర్థమైంది మీకు, ఎమ్ అయితే అనుకుంటాను. సో ఈ విధంగా ఎమ్ అనుకున్నాను. సో 64 అనేది నేను ఈ సైడ్ తెచ్చేస్తాను, సో ఎమ్తో ఇంటూ అవుతుంది. సో 49 పవర్ కే ప్లస్ 16 కే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 64 ఎమ్ అన్నమాట. ఇక్కడ ఎమ్ అనేది మనకు కొంత వాల్యూ అనేది వస్తుంది కదా ఈ విధంగా డివిజన్ చేస్తే కదా. సో అది, సో వేరు ఎమ్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, ఇక్కడ కూడా మనకి ఎమ్ అనే వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే పాజిటివ్ ఇంటిజర్రే అయ్యి ఉంటుంది గ్యారంటీ, ఓకే. సో ఇది అనమాట, ఇది వచ్చేసి మనకు దీన్ని ఇప్పుడు నేను ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాను. ఇప్పుడు మనకి ఇది స్టేట్మెంట్ అనమాట, ఈక్వేషన్ నెంబర్ 1 కేలలో చేంజ్ చేస్తే అర్థమైంది. ఇది వచ్చేసి మనకు స్టెప్ 2 ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము స్టెప్ త్రీ వచ్చేసి వీ హ్యావ్ టు షో దట్ ఏదైనా చెప్పండి, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఇప్పుడు మనకు ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 పెడతాము, ఓకే. సో అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏదైతే ఉందో, సో ఇక్కడ కే ఉన్న చోటల్లా కే ప్లస్ 1 పెడతాము అన్నమాట, కేత్ టర్మ్ కదా. సో ముందుగా కేత్ టర్మ్ అలాంటివంతా ఏం అవసరం లేదు దీనికి, కేత్ టర్మ్ కే ప్లస్ 1 టర్మ్ అంతా ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ మనము దీన్ని తీసుకుంటాం ఫస్ట్, ఇక్కడ మనకి ఏదైతే వెళ్ళొచ్చేసిందో, సో కే ఉన్న చోటల్లా కే ప్లస్ 1 పెడతాం, అది మనకి ఏమవుతుంది ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అవుతుంది. ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49 పవర్ కే ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ కే ప్లస్ 1 మైనస్ 1 అన్నమాట. ఈ విధంగా ఇక్కడ నేను కే ఉన్న చోటల్లో ఏం తీసుకున్నాను, కే ప్లస్ 1 తీసుకున్నాను, అప్పుడు మనకి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అయిపోయింది, ఓకే. సో ఇది మనకి ఎస్ ఆఫ్ కే అనమాట, ఇది ఎస్ ఆఫ్ కే, ఇది మనకు ఇక్కడ వచ్చేది మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1, ఓకే. సో అంటే ఇక్కడ ఉన్న చోటల్లో కే ప్లస్ 1 తీసుకున్నాను. సో దీన్ని ఇక్కడ మనము సాల్వ్ చేస్తామన్నమాట, ఓకే. సో ఈ విధంగా కే ప్లస్ 1 తీసుకుని ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఏ విధంగా రావాలంటే, సేమ్ ఇక్కడ ఏ విధంగా వచ్చింది 64 ఇంటూ ఎమ్ అని ఏ విధంగా వస్తుందో ఇక్కడ కూడా మనం సాల్వ్ చేస్తే 64 ఇంటూ సంథింగ్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట, అర్థమైంది. సో ఆ విధంగా వచ్చినట్టయితేనే ఇక్కడ మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది డివిజిబుల్ అవుతుంది 64తో అని అర్థం అన్నమాట, అది టోటల్గా అర్థమైంది. ఇక్కడ మన స్టేట్మెంట్ ప్రకారంగానే వెళ్ళాల్సి ఉంటుంది, అర్థమైంది. ఇది ఎలా సాల్వ్ చేస్తామనేది చూడండి, చాలా చాలా ఈజీ.
ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్ ఎలా వచ్చింది తెలుసు కదా. సో 49 పవర్ కే ప్లస్ వన్ ప్లస్ 16 ఇంటూ కే ప్లస్ వన్ మైనస్ వన్ అనమాట. ఇక్కడ 16తో ఇంటూ చేసి చేయొచ్చు కాబట్టి ఇంటూ చేసేద్దాం. ఇక్కడ మనకు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం విడిదిద్దాం, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్గా విడిదిద్దాం. సో కాబట్టి మనకు 49 పవర్ కే ఇంటూ 49 ప్లస్ ఇక్కడ 16 కే ప్లస్ 16 మైనస్ వన్ అనమాట. 16 మైనస్ వన్ అంటే 15. ఈ విధంగా మనకు పవర్లు వన్ రాసినట్టు రాకపోయినట్టు కాబట్టి 49 పవర్ కే ఇంటూ 49 రాస్తాను ప్లస్ 16 కే ప్లస్ 15 అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ మనకు 49 పవర్ కే ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు 49 పవర్ కే ఉంది. సో మన ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా దీనంతా మనం ఈ సైడ్ చేసినట్టయితే 49 పవర్ కే వాల్యూ ఎంత అనేది బయటపడిపోతుంది. అర్థమైందా మీకు? చూడండి ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది చెప్పండి మనకు, 49 పవర్ కే ప్లస్ 16 కే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 64 ఎం అయితే ఉంది. సో ఇక్కడ నేను 49 పవర్ కే అయితే టార్గెట్ చేస్తాను. సో ఈ వాల్యూస్ అంతా ఏం చేస్తాను, ఈ సైడ్ పంపించేస్తాను. అప్పుడు మనకు 49 పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 64 ఎం మైనస్ 16 కే ప్లస్ 1 అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు ఇక్కడ 49 పవర్ కే ఏదైతే ఉందో అక్కడ నేను ఈ వాల్యూని అయితే పెడతాను. అప్పుడు నాకు ఏ విధంగా అవుతుందంటే చూడండి, ఇదంతా మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్నే. అర్థమైందా? ఇక్కడ వరకు చేసి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా ఇది ఫస్ట్ టర్మ్ని చేంజ్ చేసుకుంటున్నాం ఈ విధంగా. ఓకే, రీప్లేస్ చేసేస్తే నాకు 64 ఎం మైనస్ 16 కే ప్లస్ 1 ఇంటూ 49 ప్లస్ 16 కే ప్లస్ 15 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు 49తో ఇంటూ చేయొచ్చు కాబట్టి 49తో ఇంటూ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది ఇంటూ చేస్తే చూడండి ఇక్కడ మనకు 64 ఇంటూ 49. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 64 ఇంటూ 49 ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో అంతవరకు ఏం చేయాలి కొంచెం నిదానంగా ఉండండి. చూడండి 64 ఇంటూ 49 ఎం అయితే ఈ విధంగా రాస్తాను. అది పాయింట్ కాదు, పాయింట్ కాదు, ఇంటూ అది 64 ఇంటూ 49 ఎం అన్నమాట. నెక్స్ట్ మైనస్ 16 ఇంటూ 49 కే. ఓకే, అదేవిధంగా ప్లస్ 49. ఓకే, ప్లస్ 16 కే ప్లస్ 15 అనమాట. ఇక్కడ మనకు 49 ప్లస్ 15 అంటే 64 అయితే అయిపోతుంది. లాస్ట్లో రాసేసాను. సో 16 ఇంటూ 49 కే అంటే 784 కే అనమాట. సో ఎందుకు ఇలా రాశానంటే ఇక్కడ మనకు కే టర్మ్లు ఉన్నాయి, ఇక్కడ కే టర్మ్లే ఉన్నాయి. సో కాబట్టి ముందుగా ఇది ఒక్కటి ఇంటూ చేసి ఇది అలాగే పెట్టాను. చూడండి 64 ఇంటూ 49 ఎమ్ మైనస్ ఇక్కడ ఇంటూ చేస్తే మనకు 784 కే ప్లస్ 16 కే నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేసి 64 ఈ విధంగా రాశాను. ఓకే, సో ఇవి చూడండి ఇక్కడ 784 కేలో నుంచి ప్లస్ 16 కే తీసేస్తే ఏమవుతుంది మనకు, మైనస్ 768 కే అయితే అయిపోతుంది. ఓకే, ఈ విధంగా రాసేసాను ప్లస్ 64. ఇక్కడ 768 కేని ఏ విధంగా రాయొచ్చు అంటే మనము 64 ఇంటూ 12గా రాయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది 64 వచ్చే విధంగా. ఓకే, సో 64 ఇంటూ 12 కే అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు టోటల్గా 64 64 64 అయితే కామన్ తీయాల్సి ఉంటుంది. 64 కామన్ తీస్తే 49 ఎం మైనస్ 12 కే ప్లస్ 1 అయితే అయిపోతుంది. దీనంతా మనము సమ్ వాల్యూ క్యూ అనుకుందాం. ఓకే, ఇక్కడ క్యూ అనేది మనకు పాజిటివ్ ఇంటీజర్ క్యూ అనుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేది మనకు డివిజిబుల్ బై 64ఏ కదా, అంతే కదా. అర్థమైంది మీకు? సో అంటే మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఎలాగొచ్చిందంటే 64 ఇంటూ క్యూగా వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఎస్ ఆఫ్ కే ఏ విధంగా వచ్చిందంటే చూడొచ్చు మీరు ఈక్వేషన్ నెంబర్ 1, 64 ఇంటూ ఎమ్గా వచ్చింది. అర్థమైందే? సో ఇక్కడ ఎమ్ అంటే మనకు వేరే ఎమ్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ కూడా అంతే కదా, ఎస్ ఆఫ్ కే ఎలాగైతే వచ్చిందో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 కూడా మనకు ఇదంతా ఎస్ ఆఫ్ కే ప్లస్ 1ఏ కదా. సో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 కూడా మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49 పవర్ కే ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ కే ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 64 క్యూవే కదా వచ్చిండేది. ఈ విధంగా 64 ఇక్కడ కూడా 64, ఇక్కడ ఎమ్ ఉంటే ఇక్కడ క్యూ ఉందంటే వేరే క్యూ ఈజ్ చూడండి ఇక్కడ మనకు వేరే క్యూ ఈజ్ ఈక్వల్ టు 49 ఎమ్ మైనస్ 12 కే ప్లస్ 1 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. ఇక్కడ మనకు పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి మనకు ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 64 కదా, 64తో డివిజబుల్ అవుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ వచ్చే వాల్యూ ఎంతనా ఉంటుంది అండి, డివైడెడ్ బై 64తో మనకు డివిజబుల్ అవుతుంది అని అర్థం. ఎందుకంటే ఫస్ట్లోనే మీకు 64 క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇంకా డివిజిబుల్ అయినట్టే ఇంకా మనకు అర్థమైంది. అది కూడా ఆ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు ఎలా చూసుకున్నా అంత ఒకటే. అర్థమైందా మీకు? సో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ, దట్ ఈస్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అని అర్థము. ఇక్కడ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని అర్థం అన్నమాట. ఈ విధంగా మనకు 3 స్టెప్స్ అనేది ప్రూవ్ చేసాము కాబట్టి మనకు దేర్ ఫోర్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫినైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అనమాట వచ్చింది స్టేట్మెంట్.
ప్రూవ్ చేసేసామన్నమాట. అర్థమైంది చూడండి, వాడు ఏమన్నాడంటే షో దట్ 49 పవర్ ఎన్ ప్లస్ 16 ఎన్ మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అన్నాడు. ఓకే, అంటే మనకి ఇక్కడ ఇచ్చిండేది ఏదైతే ఉందో ఇందులో మనకు ఎన్ని ప్లేస్లో 1, 2 అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. పాజిటివ్ ఇంటిజర్ పెట్టేస్తే అక్కడ వచ్చే వాల్యూ మనకి ఏదైతే ఉందో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు మనకు సమ్ వాల్యూ అయితే వస్తుంది. ఆ వాల్యూ అనేది మనకు డివిజిబుల్ కావాలన్నమాట. 64 డివిజిబుల్ అయ్యి సమ్ వాల్యూ అయితే రావాల్సి ఉంటుంది అనమాట, ఈ విధంగా డివిజన్ చేసి. ఓకే, ఈ విధంగా అదే ఆ విధంగా అవుతుంది అని చూపిమంటున్నాడు వాడు. ఇక్కడ మనకి ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ మనకు ముందు ఇచ్చిండే స్టేట్మెంట్ ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను ఈ విధంగా. ఓకే, స్టెప్ 1 ప్రూవ్ చేయాలి కాబట్టి ఎస్ ఆఫ్ 1:2 అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 పెట్టేసినట్టయితే నాకు 64 అనేది వస్తుంది. 64 అనేది 64తో డివిజిబుల్ అవుతుంది కదా. 64 రావాలనేం రూల్ ఏం లేదు, ఎంతైనా రావచ్చు. మనకి డివిజిబుల్ కావాలంతే, అర్థమైందే అది. సో ఇక్కడ మనకి 64 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఎస్ ఆఫ్ 1:2 అనమాట. నెక్స్ట్ అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అనమాట. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు ఎస్ ఆఫ్ కే ఏ విధంగా అవుతుందంటే చూడండి ఇది. ఓకే, వాడు డివిజిబుల్ బై 64 అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు 49 పవర్ కే ప్లస్ 16 కే మైనస్ 1 డివైడెడ్ బై 64 అయిపోయింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకి క్యాలిక్యులేట్ చేసే వాల్యూ అయితే వస్తుంది కదా, దాన్ని మనం ఎం అయితే అనుకుందాం. ఓకే, ఈ విధంగా 64 ఈజ్ చేసినట్టయితే 64తో ఇంటూ అవుతుంది. ఇది మనకు ఎస్ ఆఫ్ కే అయిపోయింది అనమాట. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఏ విధంగా రావాలంటే కే ఉన్న చోటలా కే ప్లస్ 1 పెడతాను, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1. ఓకే, చూడండి మనకి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ చేయడానికి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49 పవర్ కే ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ కే ప్లస్ 1 మైనస్ 1 అనమాట. ఇక్కడ 16తో ఇంటూ చేస్తాము, ఇక్కడ ఈ విధంగా మనకు అప్లై చేస్తాము. విడిగా రాసుకున్న తర్వాత 49 పవర్ కేని ఇక్కడ మనకు చూసుకున్నది దీని ప్రకారంగా ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా రాసుకుంటాము అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రాసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా రీప్లేస్ అయితే చేసేసి నెక్స్ట్ మనకి ఇంటూ చేసేసి ఈ విధంగా మనకు 64 కామన్ వచ్చే విధంగా రాసుకుంటాం అనమాట. ఖచ్చితంగా 64 వచ్చే విధంగా రాసుకోవాలి. ఓకే, ఇంకా మిగతా అంతా మనకి ఇక్కడ క్యూ అయితే అనుకున్నాం అనమాట. ఈ విధంగా ఇక్కడ 64 ఇంటూ ఎం ఎలాగ వచ్చిందో ఇక్కడ కూడా మనకు 64 ఇంటూ క్యూ వచ్చింది కదా, ఎస్ఆఫ్ కే ప్లస్ 1 అనేది. కాబట్టి ఇట్ ఈస్ కూడా డివిజిబుల్ బై 64 అని అర్థం అనమాట. అర్థమైందా మీకు ఇది? వేరు క్యూ ఈజే పాజిటివ్ ఇంటిజర్ అని అర్థం. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ అయితే ఇది కూడా పాజిటివ్ ఇంటిజరే, ఇంకా అర్థమైంది అది. సో కాబట్టి దేర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఈ విధంగా మనకు త్రీ స్టెప్స్ అనేది ప్రూవ్ అయితే చేసేసామన్నమాట కదా. ఈ విధంగా 3 స్టెప్స్ ప్రూవ్ చేసాం కాబట్టి ఇంకా మనకు లాస్ట్లో పెద్ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫినైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అనమాట, అంతే.